రక్తం బాగా తక్కువగా ఉంటుంది కదండి కొంతమందికి అలాగే పిల్లల్లో కూడా ఎదుగుదల ఉండదు అలాగే ఎముకలు బలంగా కూడా ఉండవు కొంతమంది పిల్లలకి అలాంటి వాళ్ళకి రోజు కనుక ఒక లడ్డు కనుక ఇది పెడితే రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు అలాగే బాగా రక్తం కూడా పడుతుంది వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకుంటానికి వెడల్పాటి పాండిని పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేడి చేసుకున్నాక ఒక కప్పు తెల్ల నువ్వులని వేసుకోవాలి నాన్ స్టిక్ బాండీ కానీ నార్మల్ బాండీలలో కన్నా ఇత్తడి కానీ ఇనుమా కానీ బాండీలను తీసుకొని ఇవి వేపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే లడ్డు రుచి కూడా పెరుగుతుంది ఆరోగ్యానికి కూడా మంచిది నార్మల్గా కాల్షియం ఎక్కువ ఉన్న పదార్థాలు ఏంటంటే పాలు అనుకుంటాం కదా పిల్లలకి మామూలుగా పాలే ఇస్తూ ఉంటారు నువ్వులలో మనకి పాలకన్నా ఎక్కువగా ఉండే కాల్షియం గుణాలు కలిగి ఉన్నాయండి అందుకని నువ్వులు పిల్లలకి డైరెక్ట్ గా ఇస్తే తినలేరు కాబట్టి ఇలాగ లాగా చుట్టి ఇస్తే పిల్లలు కానీ రక్తం తక్కువ ఉన్న పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కానీ తింటే ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా వేగేలాగా వేపుకోవాలి నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయండి అలాగే మాడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని ఎప్పుడైనా కానీ నువ్వుల్ని వేపుకునేటప్పుడు సన్నటి సెగ మీదే వేపుకోవాలి మందంగా ఉన్న బాండీనే తీసుకోవాలి అదే కప్పుతోటి పావు కప్పు పల్లీలను కూడా తీసుకోండి ఈ పల్లీలన్నింటినీ కూడా దూరగా వేగేలాగా వేయించుకోండి నువ్వులలో కాల్షియం ఉంది అలాగే పల్లీల్లో ఉండే ప్రోటీన్ వల్ల మనకి ఎక్కువసేపు నీరసం రాకుండా అలాగే రెట్టింపు ఉత్సాహంతో ఉండటానికి ఈ పల్లీలు మనకి ఉపయోగపడతాయి వీటిని కూడా ఇలాగా దోరగా వేగేలాగా వేపుకొని వీటిని కూడా పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేలాగా చల్లారినివ్వాలండి ఇదే బాండీలో నువ్వుల్ని కాని పల్లీల్ని కానీ ఉంచితే ఆ వేడికే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసారండి మనకి నువ్వులు పల్లీలు మొత్తం అంతా కూడా పూర్తిగా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా తయారు చేసుకుందాము చల్లగా అవ్వకముందు కనుక మనం వీటిని పొడి చేసుకుంటే మనకి చిరు చేదు వస్తాయండి నువ్వులు వేడి మీద ఎప్పుడూ కూడా నువ్వుల్ని పొడి చేయకూడదు చూడండి ఇలాగా మొత్తమంతా కూడా మనకి ఎంతైతే మెత్తగా వీలవుతుందో అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ఫ్లేవర్ కోసం ఇక్కడ ఒక మూడు యాలకల్ని కూడా వేసుకుంటున్నాను ఈ యాలకలతో పాటుగా దీని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మెత్తగా పౌడర్ అయ్యాక బౌల్లోకి యాడ్ చేసుకుందాము చూడండి ఇంత సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు ఏదైతే కప్పు తోటి మనం పల్లీల్ని నువ్వుల్ని తీసుకున్నామో అంటే మొత్తం కలిపి బావు కప్పు తీసుకున్నట్టు పల్లీలు నువ్వులు ఇప్పుడు ముప్పావు కప్పు నల్ల బెల్లాన్ని తీసుకుంటున్నానండి ఈ నల్ల బెల్లం తీసుకోవటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి మంచి కాల్షియం కూడా ఈ బెల్లం అందిస్తుంది ఇక్కడ నీ దగ్గర పొడి బెల్లం పొడి ఉందండి అందుకని నేను డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ బెల్లం పొడి కాకుండా బెల్లం గడ్డలు ఉన్నాయనుకోండి ఆ గడ్డల్ని సన్నగా తురమండి లేదా మిక్సీలో వేసుకొని ఈ నువ్వులతో పాటుగానే పొడిలాగా తయారు చేసుకోండి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలాగా మొత్తం అంతా ప్రెస్ చేస్తూ కలుపుకోండి మనం నువ్వుల్ని గ్రైండ్ చేసినప్పుడే ఆటోమేటిక్ గా దాంట్లో నుంచి కొంచెం నూనె బయటకు వస్తుందండి దాంతో పాటుగా మనకి రుచి బాగుంటానికి అలాగే ఉండ పెట్టటానికి ఇక్కడ నేను ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల నెయ్యిని కూడా వేస్తున్నాను ఇలాగ నెయ్యి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలాగ ఉండల్లాగా చుట్టుకొని ఏదైనా గాలిపోని ఎయిటెడ్ డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి నెల రోజులైనా ఈ లడ్డూలు పాడవండి అస్సలు నూనె కాని మనం పంచదార కాని వాడకుండా ఈ లడ్డూల్ని తయారు చేసుకున్నాము తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా ఎవరైనా ఈ లడ్డూల్ని తినచ్చు అది కూడా తాటి బెల్లంతో తయారు చేశాం కదా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక ముక్క తినచ్చండి ఏమీ కాదు నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ